హై వ్యూవర్స్, ఇది మూఢనమ్మకం మీరు అనొచ్చు. అఫ్కోర్స్ నేను మూఢనమ్మకం అనుకుంటా, కానీ జరిగింది మొత్తం పరిశీలిస్తుంటే నిజంగా ఏదో శాపం అన్నట్టు అనిపిస్తూ ఉంది. నందమూరి వారసులకి రోడ్డు ప్రమాదాల విషయంలో నిజంగా ఏదైనా శాపం అనిపిస్తూ ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేస్తున్న మూమెంట్లో ఎంత భారీ అసెంట్ గురయ్యారు అండ్ ఏ రకం ప్రాణాపాయం తప్పించుకో మనం చూసాం. ఆ తర్వాత హరికృష్ణ యొక్క పెద్దబ్బాయి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత హరికృష్ణ గారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత మీరు పలు సందర్భాల్లో గమనించినట్లయితే అటు కళ్యాణరామ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అది సక్సెస్ మీట్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఈవెంట్ ఏదైనా సరే రోడ్డు ప్రమాదాల గురించి అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు. బండి అయితే హెల్మెట్, అదే కనుక కారు కనుక అయినట్టయితే సీట్ బెల్ట్, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. తాజాగా నందమూరి వారసుల్లో ఒకటైనటువంటి రామకృష్ణ గారు, బాలకృష్ణ యొక్క అన్నగారు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నిన్న ఫ్రైడే రోజు వెళ్తున్న మూమెంట్లో మరి ఏమైంది ఏంటో తెలియదు, డివైడర్ని డీ కొట్టింది, కారు అయితే నుజ్జునుజ్జు అయిపోయింది. లక్కీలీ లోపల ఉన్న సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఎయిర్ బిల్ సోపినట్టు ఇవన్నీ కలగలిసి ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంకో ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వేరే వెహికల్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నందమూరి వారసులు వచ్చేసి ఆ కారును తీసుకెళ్ళిపోయారు, కేసు అయితే నమోదు చేయాలి. నిజంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఎవరైతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడో రామకృష్ణ, ఈయన గతను కూడా మరలా కార్ యాక్సిడెంట్ అయింది ఈయనకి, అప్పుడు కూడా లక్కీలు బతికేశారు. పెద్దన్నయ్య ఎప్పుడు సినిమాది, మన బాలకృష్ణది. సో ఆ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ 100 రోజుల ఫంక్షన్ సమయంలో జరుగుతున్న మూమెంట్లో కారు ప్రమాదం అప్పుడు ఈ రామకృష్ణ గారికి జరిగింది. ఇప్పుడు అదే రామకృష్ణ గారు మరలా కారు ప్రమాదం. సో ప్రజెంట్ అయితే సేఫ్ జోన్లో మీన్ బాగానే ఉన్నారు, స్వల్ప గాయాలే, కారు మాత్రం దారుణంగా పాడైపోయింది. ఇక తారకరత్న గారి హెల్త్ అప్డేట్, ఈ విషయంలో మరలా కళ్యాణరావు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. రిలీజ్కి ముందు అమిగోస్ రిలీజ్ అయిన తర్వాత ఆయన అడుగుతుంటే చెప్పున్నాడు, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నన్ను ఎంక్వైరీ కూడా చేసుకున్నాం, ఒక్క బ్రెయిన్ రిలేటెడ్ త్వరగా కోలుకోవటం అన్నదు లేదంటే కొంచెం టైం పట్టినా సరే కోలుకోవటం అన్నది ఏదైతే ఉందో అదొక్కటే బ్యాలెన్స్, రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది తారక రత్నకి, మాకు ఎటువంటి డౌటు లేదు అతని యొక్క ప్రాణం గురించి, అంటే ఏదో ప్రమాదం కష్టం అని వీళ్ళు అంటున్నారు కదా అది ఏమీ లేదు, మాకైతే నమ్మకం ఉంది అతను జాగ్రత్తగానే కోలుకొని బయటకు వస్తాడని ఇంకా ఇన్డెప్త్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు డాక్టర్లేనండి, నేనైతే ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకున్న అప్డేట్ ప్రకారం అతను బ్రెయిన్ రిలేటెడ్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అదే ఇబ్బంది పడుతున్నారు, సో ఆ వేలోనే ఆయన అన్కాన్షియస్లో ఉన్నారు, రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్ని కూడా పనిచేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు.